అయితే గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చార్మినార్లో పోలీస్ బందోబస్తు ఎలా ఉందో మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చార్మినార్లో పోలీస్ బందోబస్తు ఎలా ఉంది? ఎంతమందిని అక్కడ ఏర్పాటు చేశారు? అక్కడ సమస్యాత్మకంగా ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి? అర్చన సౌత్ జోన్ పరిధిలోకి వచ్చే యాకత్పుర, బహదూర్పుర, చార్మినార్, చాంద్రనగుట్ట ప్రాంతాలలో ఈ ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ మందకొడిగా సాగింది. అయితే కొన్ని పోలింగ్ బూత్లలో మన ఈవీఎంలు మొరాయించడంతో సుమారు 15 నిమిషాల పాటు ఆలస్యంగా ఎన్నిక ఓటింగ్ ప్రారంభమైంది. అయితే చార్మినార్లో మొత్తం సుమారు 122 సమస్యాత్మక ప్రాంతాలను పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. దీంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు 70 షాడో టీంలను ఏర్పాటు చేశారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏపీఎస్పీ బెటాలియన్ కూడా ఈ రంగంలోకి దింపారు. ఇదిలా ఉంటే ఈ పాత బస్సులోని యాకత్పుర, డబీర్పుర, భవానీపురాలలో కొన్ని అల్లరిముకలు విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయని, అలాగే ఈ ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రధాన పార్టీకి చెందిన నాయకులు రౌడీ చీటర్లను ఎలక్షన్ ఏజెంట్లుగా నియమించారని చెప్పేసి నిఘా వర్గాలు పోలీసు ఉన్నత అధికారులను హెచ్చరించడం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 8000 మంది పోలీసులను సౌత్ జోన్ పరిధిలోని మొత్తం అన్ని నియోజకవర్గాలు 4 నియోజకవర్గాల్లోని సుమారు 29 పోలింగ్ బూత్ల వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడైతే నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయో గొడవలు జరుగుతాయని చెప్పేసి అక్కడ ప్రత్యేకమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన ప్రైవేట్ వీడియోగ్రాఫర్లను కూడా ఏర్పాటు చేసి ఈ ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ బూత్లతో పాటు బయట ఓటింగ్ చేయడానికి వచ్చే ఓటర్లను కూడా వీడియో చిత్రీకరించేందుకు పోలీసులు సిద్ధం చేశారు. ఏమైనా ఇక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పోలీసులు అటు టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా రంగంలోకి దింపారు. అయితే పలు ప్రధాన ప్రాంతాలు మన చార్మినార్, చాంద్రనగుట్ట, అలాగే అలియాబాద్ ప్రాంతాలలో కూడా కృష్ణ యాదవ్ సోదరుడు, ఆ తర్వాత టైగర్ నరేంద్ర వాళ్ళ కుమారుడు కూడా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగింది. అయితే వీళ్ళు కూడా గొడవలు చేసే అవకాశాలే ఉన్నాయని చెప్పేసి ఆయా ప్రధాన అభ్యర్థులతో పాటు వారి అంచెల మీద కూడా పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. అయితే మొత్తానికి ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినకి ఇక్కడ మాత్రం గొడవలు జరుగుతాయని పుకార్లు షికారులుగా నడుస్తున్నాయి. అయితే ఇటు ప్రధాన ప్రాంతాల్లో ఉన్న వాహనాలను కూడా పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి గొడవ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ప్రసాదరావు ప్రత్యేకంగా ఇక్కడ పోలీసులను ఆదేశించడం జరిగింది. ఈ మేరకు పోలీసులు సౌత్ జోన్ పరిధిని మొత్తం జల్లెడబోస్తున్నారు. అటు వాహనాలతో పాటు స్థానికంగా ఉన్న షాపులు, అలాగే ఇతర పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అర్చన, అదే కృష్ణ, మొత్తం 122 సమస్యాత్మకంగా ఉన్నాయి చార్మినార్ పరిధిలో అని చెప్పారు కదా. అక్కడ ఫోటో వీడియోగ్రఫీ అలాగే డిజిటల్ ఫోటోగ్రఫీ ఏ విధంగా పనిచేస్తుందో చెప్పండి. అయితే ఎప్పుడైతే నిఘా వర్గాలు నిన్న రాత్రి హెచ్చరించాయి, అలాగే సైదాబాద్ ప్రాంతంలో డబీర్పుర పరిధికి వచ్చే సైదాబాద్ ప్రాంతంలో కూడా నిన్న ఎంఐఎం ఎంబీటీ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో ఇరు వర్గాల మీద పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే చాంద్రాయనగుట్ట, ముఖ్యంగా చాంద్రాయనగుట్ట, అలియాబాద్, సుల్తాన్ షాహి ప్రాంతాలలో ఈ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిఘా వర్గం హెచ్చరించిన వెంటనే నిన్నటికి రాత్రి ఉటావుటిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో, ప్రధాన ప్రాంతాల్లో చార్మినార్, అలాగే మెయిన్ కూడల వద్ద, అలాగే ప్రధాన పోలింగ్ బూత్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందుకు గాను ఇక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు తాజాగా తెలుసుకునేందుకు మన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఒక ప్రత్యేకమైన కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ ద్వారా ఈ ప్రాంతంలో ఏం జరుగుతున్నా వెంటనే అక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ స్థానికంగా ఉన్న షాడో టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీంను అప్రమత్తం చేసే విధంగా చివరికి కానిస్టేబుల్ కూడా సెల్ ఫోన్ సౌకర్యం, ఆయుధాలు కూడా అందజేయడం జరిగింది. అయితే అటు ఇటు సీసీ కెమెరాలు ఒకవేళ పనిచేయని పక్షంలో ఇక్కడ ప్రత్యేకమైన మన మీడియా తరహాలో ఒక వీడియోగ్రాఫర్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు ఎవరైనా రిగ్గింగ్ పాల్పడేందుకు వచ్చినా, అలాగే ఎవరైనా అభ్యర్థులు దొంగ ఓట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చినా, అలాగే ఎన్నికల ఏజెంట్లు ఏదైనా గొడవ చేయాలని ప్రయత్నించినా వెంటనే ఈ వీడియో చిత్రీకరించి ఆ వీడియో చిత్రీకరణ ద్వారా వారిని అదుపులో తీసుకునే విధంగా ఈ పోలీసులు రంగాన్ని సిద్ధం చేశారు. అదే కృష్ణ, ఇక్కడ పోలింగ్ ఎలా జరుగుతోంది? ఎంత శాతం మేరకు ప్రజలు వచ్చారు? ఎలా ఉన్నారు? ఉదయం 15 నిమిషాల పాటు అయితే ఉదయం 7 గంటల ప్రాంతాలకు పోలింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే ఈవీఎంలు మొరాయించడంతో సుమారు 15 నిమిషాల పాటు మొత్తం ఒక 12 పోలింగ్ కేంద్రాలు ఆలస్యంగా జరిగింది. అయితే మొత్తానికి ఈ ప్రాంతంలో మాత్రం ప్రస్తుతం మందకొడిగంగా సాగుతుంది. ఓటర్లు లేక చాలా మటుకు సుమారు ఒక 9 పోలింగ్ బూతుల వద్ద విలవిలబోతున్నాయి. అయితే ఎలక్షన్ అధికారులకు కూడా సరైన అవగాహన లేకపోవడంతో ఈవీఎంలను ఎలా ఆపరేట్ చేయాలనేది కూడా వారికి తెలియలేకపోయినారు. ఎలక్షన్ అధికారులు ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేయడం వల్ల ఆ టీం ఇక్కడికి వచ్చి ఆ ఈవీఎంలు ఎలా ఉపయోగించాలి ఏందనేది
ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తిరిగి శిక్షణ ఇచ్చే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అయితే మొత్తానికి 10:30 11 గంటల దాటితే గానీ ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అనేది వేడెక్కదు. అయితే ఓటర్లు కూడా ఒక్కొక్కరు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు. కానీ ఏ పోలింగ్ వద్ద చూసినా కూడా ఇక్కడ ఓటర్లు అనేది ప్రస్తుతానికి ఇప్పటి వరకు కనిపించలేదు. మధ్యాహ్నం ప్రయత్నాలు చేస్తున్నారా అక్కడికి ఓటర్లను ఎక్కువగా తరలించే ప్రయత్నాలు? అయితే అర్చన ఓటర్లను తీసుకొచ్చి ఓటింగ్ వేయించాలని చెప్పేసి పలు పార్టీలు ఎంఐఎం ఎంబీటీతో పాటు టీడీపీ బీజేపీ ఇతర పార్టీల వాళ్ళు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. వీరికి ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేసి ఈ ఓటర్లను ఆయా వాహనాల్లో ఓటింగ్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయితే వారు తమకే అనుకూలంగా ఓటు వేస్తారన్న ఉద్దేశంతో ఆయా పార్టీల వాళ్ళు వారు సపరేట్ గా ప్రధాన ప్రతి వీధిలో ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఓటర్లను ప్రతి వారిని ఆ వాహనాల్లో తీసుకొచ్చి ఓటింగ్ వేయించి తిరిగి వారి ఇంటి దగ్గర దింపేందుకు వారు ప్రతి అన్ని పార్టీల రాజకీయ పార్టీల నాయకులు రంగం సిద్ధం చేశారు. అర్చన, ఓకే, అక్కడ ఎలా ఉంది? ఎక్కువ చలిగా ఉందా? అంటే చలి కారణంగా కొంతమంది ప్రజలు బయటికి రాలేకపోతున్నారు అంటున్నారు, అక్కడ ఎలా ఉంది? అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇక్కడ చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఓటర్లు కొంచెం బయటికి రావడానికి వెనుకంజ వేసిన మాట వాస్తవమే. అయినా అయితే ప్రస్తుతం ఇక్కడ పాత బస్తీలో మాత్రం ఈరోజు సెలవు దినం కావడంతో 10 గంటల తర్వాతనే ఇక్కడ ఓటింగ్ అనేది అటు ఈరోజు స్థానికంగా కార్పొరేషన్ ఎలక్షన్ కాకపోయినా అటు ఎమ్మెల్యే ఎలక్షన్లను కూడా పార్లమెంట్ ఎలక్షన్ కూడా మనం చూసుకున్నా 10 గంటల తర్వాతనే ఇక్కడ ఓటింగ్ సరళి పుంజుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మాత్రం ఓటింగ్ ముగిసే సమయంలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గొడవలు జరుగుతాయని చెప్పేసి ఇటు ఎలక్షన్ అధికారులు కూడా భయపడుతున్నారు. అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఎలక్షన్ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది కాబట్టి వారు భయంతో జంకుతున్నారు. ఏదైతేనేమి మొత్తానికి ఎలాంటి గొడవ జరగకుండా పోలీసులు మాత్రం గట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అర్చన, ఓకే, థాంక్యూ కృష్ణ. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు చాలా